రామారావు గారు, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు మనం చూసాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది మన పోరాటం అని చెప్తున్నారు, మరో పక్క అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ అంటున్నారు, యువత మీరు ముందుకు వచ్చినట్లయితే నేను మీకు ఊతమిస్తాను, చేయూతనిస్తాను, హెల్ప్ చేస్తాను అని అంటున్నారు, మరో పక్క రోడ్లు గురించి మాట్లాడారు, కానీ చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడుతున్నారు ఏమని? అలా జరగకూడదు, ఖండిస్తున్నాను, అది మీరు చెప్తారు నేను చెప్తాను, మీరు ప్రోత్సహించరు నేను ప్రోత్సహించను, కానీ అలా మరలా మరలా రిపీట్ కాకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? తప్పకుండా తీసుకోవాలమ్మ, దీన్ని సీరియస్గా తీసుకోవాలి. నాకేంటంటే బాధ, దేన్ని సీరియస్గా తీసుకోకుండా ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇలాగే ఉంటాయి. ప్రశ్నిస్తారు, ఆ ప్రశ్నించే అవకాశం సంబంధిత హోమ్ మినిస్టరు ముఖ్యమంత్రి గారికి ఇవ్వకూడదు. ప్రశ్నించే అవకాశం ఇచ్చినట్టే నువ్వు ఏ పని చేయనట్టు కదా లెక్క. దానికి ఏదో ఆ సాల్వేషన్ ఏదో ఆవిడే చెప్పాలి, నిజాన్ని నిర్ధారించాలి. అది కాకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఎవరు ఉన్నప్పుడు కూడా హీజ్ అకౌంటబుల్, ఎవరు? ముఖ్యమంత్రి. ఆ విషయం తెలుసుకోవాలి, మరి ఆయన వరకు వెళ్ళిందా లేదా అన్నది మనకు అనుమానమే. ఓకే చెప్పండి. ఇక పోయినట్టే రోడ్లు వేయించడం మంచిదే కదా. అనకాపల్లిలో కొంతమంది నాతో ఎవరో వాదించారు, ఆ పక్కన స్టీల్ ప్లాంట్ ఉంటుండగానే ఈ పక్కని మరి ఇంకొక స్టీల్ ప్లాంట్ ఎందుకు అన్నారు? ఎందుకు ఎందుకు ఉండకూడదు? ఆ దాంట్లో పనిచేసే వాళ్ళు దాంట్లో పనిచేస్తారు, దీంట్లో మొత్తం ఎవరైతే ఉన్నటువంటి ఇంజనీర్స్ ఉన్నారో డిగ్రీ తీసుకొని మామూలుగా ఏ అవకాశం లేకుండా యువత ఉంటారు కదా తల్లి తండ్రులకి భారంగా, వాళ్ళు ఉద్యోగం చేస్తారు, ఇందులో తప్పే ఉంది అని చెప్పాను నేను. అయితే ఇక్కడ విశాఖపట్నం ఆ స్టీల్ ప్లాంటు తెరవడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని చాకౌట్ చేస్తున్నారన్నమాట. ఇకపోతే ఆంధ్రదేశం అంతా కూడా ముఖ్యంగా ఎంతవరకు జాతీయ రహదారి తప్ప, ఆంధ్రదేశంలో ఏదైతే జాతీయ రహదారి ఉంటుందో అది తప్ప మిగతా రోడ్లన్నీ పూర్తిగా పాడైపోయి నాశనం అయిపోయాయి. దాన్ని పూర్తి చేయాలి. మనం రోడ్ల దగ్గరికి వెళ్దాము, ఒకసారి మనం విశాఖ దగ్గర ఉందాం, ఒక 1 మినిట్ మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఓపెన్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు. ఇప్పుడు అనకాపల్లికి విశాఖకి ఎంత దూరం ఉంటది? ఎంత దూరం ఉంటుంది? 40 కిలోమీటర్లు. అంతే కదా? అంతే కదా. ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నట్టు తల్లిదండ్రులకు భారంగా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నదాన్ని చరిత్ర కలిగిన ఆ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ చేయాల్సిన పనులు చేయకుండా కొత్తది ఎందుకు? ఫస్ట్ దాన్ని చక్కబెట్టిన తర్వాత కూడా ఇంకొక దాన్ని అది పెట్టకూడదని ఎవరు అనట్లేదు. ఉన్నదాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? కేంద్రానికి ఎందుకు కట్టబెడుతున్నారు? దిస్ ఇస్ అసలు ప్రభుత్వం తాలూకు సంపద, ఇది జాతి సంపద. చెప్పాను కదా 29 గ్రామాలని వ్యానేజ్ చేసి పెట్టినటువంటిది మాట. ఇది అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అజమాయిషితో నడుస్తుంది. అనకాపల్లిలో ఉన్నది గవర్నమెంట్ ఇది కాదు, ఒకరు ప్రైవేట్గా పెట్టుకుంటాడు. మన అనకాపల్లిలో కాకపోతే కాకినాడలో పెట్టుకుంటాడు. ఎక్కడైతే అనకాపల్లి వేజాకొచ్చు వనరులు దానికి కావలసిన వనరులు దగ్గరలో ఉన్నాయని పెట్టుకుంటారు అంతే. అందువల్ల దట్ ఈజ్ ప్యూర్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్, అదని ఎవరో పెట్టుకుంటాడు, మరి దాంట్లో తప్పే ఉంటుంది. దీన్ని మాత్రం సంరక్షించుకుంటారు. ఇక్కడ మనకున్న సమాచారం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అదని తీసుకుందామన్న ఆలోచనతో ఉన్నారు, వాళ్ళు కూడా ఇచ్చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు. ఆ లాస్ట్ 5 ఇయర్స్లో ఆ మంత్రణాలు జరిగాయి. అయితే పెద్ద అంటే దాన్ని ఏమంటారు, ప్రతిబంధకంగా ఉంటుంది, ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న భయం ఒకటి ఉంది. నిజమే, విశాఖపట్నం గురించి ప్రజలు ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటారు, కనుక అది మింగుడు పడిన సమస్య. దానికోసం ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తప్ప ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇది కానీ ఇవ్వకపోయినట్టు దానికి పరువు ఏముంటుందండి? ఉండదు కదా. నువ్వెందుకు పెద్ద కూటమికేమో పెద్ద మెయిన్ నువ్వే, ఏదో నడుము నువ్వే, ఏదో స్పైనల్ కార్డు అనుకుంటావు, వెన్నెముకు అనుకుంటావు, కానీ అది కాదు కదా. మనకి ప్రాక్టికల్గా కావాలి. ప్రజలు కూడా ప్రాక్టికాలిటీ ఎక్కడ ఉంటుందో వారిని నమ్ముతారు. ఓకే సో ఇప్పుడు మనం రోడ్ల దగ్గరికి వెళ్దాం. రైట్, మీరు అన్నమాట
మనం ఊళ్ళల్లోకి వెళుతున్నాము అని అంటే బండి మీద వెళ్ళే వాళ్ళు కూడా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు ఉన్నాయి, ఒకటి రెండు చోట్ల గుంతల రోడ్ల వల్లే ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు కూడా మనం చూసాం. అవును. సో ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? గత ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను వీళ్ళు చేయకూడదు కదా. మరి తప్పిదాలు చేయకుంటే ఉండాలని కదమ్మా సంబంధిత మంత్రివర్యుడు నితిన్ గడ్కరీతో 5,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే దానికి నిధులు శాంక్షన్ అయ్యాయన్నమాట. పని మొదలు పెట్టారు, చేస్తారు, తప్పకుండా చేస్తారన్నమాట. ముందు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేశారు, దానికి వలసిన నిధులు కూడా తెచ్చుకున్నారు. అది ఎగ్జిక్యూట్ చేయడంలో ఉంది. ఓకే, నెక్స్ట్ యువతకి నేను ప్రోత్సాహం ఇస్తాను, మీరు ముందుకు రండి అని చెబుతున్నారు. సో ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు, మీరేం చెప్తారు? చంద్రబాబు గారి విజన్ గురించి మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు చంద్రబాబు గారి విజన్ కరెక్ట్గానే ఉంది. ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావాలి, అది కూడా ఎక్కడో మారుమూలల్లో అని కాదు. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నట్టయితే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మధ్యలో విజయనగరంలో పెట్టారనుకోండి స్కిల్ డెవలప్మెంట్. ఇటు వైజాగ్ నుంచి కానీ అటు శ్రీకాకుళం నుంచి కానీ వస్తారు, స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు. సత్యా నాదెళ్ళ లాంటి మైక్రోసాఫ్ట్ సీఈఓ కూడా ఏం చేశారంటే, మీకు చాలా మెన్ ఉన్నారు అంటే బలగం ఉంది మీకు, వాళ్ళు స్కిల్స్ కొంచెం ల్యాక్ అయినాయి అని చెప్పాడు అన్నమాట. ముందు ఆ స్కిల్స్ ఉన్నట్టయితే యువతకి వై 10,000 మీరు 100,000 రూపాయలు జీతకాలు కావచ్చు. అదే చెప్తున్నాను అన్నమాట. దానికి కొంచెం లోకేష్ కొంచెం ఆయనకి సపోర్టుగా ఉద్యోగాలు తీసుకొచ్చే విషయంలో కూడా ఆయన తాలూకు స్థాయిని కూడా మర్చిపోయి అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అమెరికాలో జైత్రయాత్రలాగా ఉందన్నమాట ఆయన పరిస్థితి. చాలా పరిశ్రమను తీసుకొస్తున్నాడు, చాలా పొలైట్గా అడిగాడు, ఒక చైర్మన్ కలవాలని నడిచి వెళ్ళాడు అన్నమాట. అంటే మొత్తానికి లీడర్కి అందరు లీడర్స్ కూడా ఏదో ఒకటి ఉంటుంది బాహాటంగా ఒక షో చేద్దామని. ఏదైనా కావచ్చు మొత్తం పరిశ్రమలు వచ్చే మార్గంలో రేపు అమెరికా నుంచి వచ్చిన తర్వాత మనకి చాలా మంచి వార్తలు వినిపిస్తాడని నేను నమ్ముతున్నాను. అంటే యువతకి ముందుకు రావాలంటే మీరు మంచి నేర్చుకోండి, బాగా పనిచేయండి. ఇప్పుడు అంతకుముందు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఆంధ్రాసే కదమ్మా. ఆంధ్రాస్ అంటే మంచి మెరిట్ స్టూడెంట్స్ బాగా కష్టపడి పనిచేస్తారని అర్థం ఉంది. అమెరికాలో ఎవరైనా ఓవర్ టైం చేశారంటే వాళ్ళు ఆంధ్రా వాళ్ళే. ఓవర్ టైం చేశారంటే ఆంధ్రా వాళ్ళు. అమెరికాలో డాక్టర్స్ ఓవర్ టైం చేశారంటే వాళ్ళు ఆంధ్రా వాళ్ళు అన్నమాట. అంటే కష్టపడి పనిచేస్తారు, డబ్బుకు విలువ ఇస్తారు. ఈ రెండు కూడా బాగుంది అన్నమాట. అప్పుడు 23% అమెరికాలో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఆంధ్రా వాళ్ళు. అలా తయారు చేద్దామన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఉంది, ఆ అనుభవాలు ఉన్నాయి కనుక. ఓకే, సో గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదు, ఒక ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాలేదని అన్నారు. ఇప్పుడు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ఏమంటారు? తక్షణ కర్తవ్యం ముందు ఐటీఐ ఎలాగైతే ట్రైనింగ్ సెంటర్ ఉండి అందులో ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవారు, అందులో ట్రైనింగ్ అయితే నేరుగా షిప్యార్డ్లో దేంట్లో ఉద్యోగాలు అంటే సంబంధిత బ్రాంచెస్ ఉంటాయి కదా, మెకానిక్ అంటే మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రిషియను. ఇలాగ ఐటీఐ ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి ఎలాగైతే ఉద్యోగాలు ఇచ్చేవారు, ఈ స్కిల్ డెవలప్మెంట్లో కూడా ప్రమోట్ అయిన వాళ్ళకి నేరుగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తున్నాడు అన్నమాట. అంటే ఇటు స్కిల్స్కి స్కిల్స్ ఉంటాయి, ఉద్యోగం భద్రత ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు చేసే పని. సో ప్రస్తుతానికి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. సో చూద్దాం ఎంతవరకు అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఎవరైనా కోటి ప్రామిసులు చేస్తారమ్మా, మనకి కార్యాచరణలో చూపించే వాళ్ళే మనకు కావాలి, ఆయనే మనకు నాయకుడు. ప్రజలు తెలివి మీరిపోయారు, కాకమ్మ కథలు చెప్తే వినే స్థితిలో ఎవ్వరూ లేరు. చూద్దాం, రైట్? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.